చైల్డ్ ఫ్రీ లైఫ్, నాట్ చైల్డ్లెస్ లైఫ్. ఈ రెండింటికి తేడా ఏంటి అంటారా? పిల్లలు లేకపోవడం కాదు, భార్యాభర్తలే పిల్లల్ని వద్దు అనుకోవడం, కనాలి అనుకోకపోవడం. ఈ మాట చెప్తోంది నేను కాదు, ఈ తరం యువతే వి వాంట్ చైల్డ్ ఫ్రీ లైఫ్ అంటోంది. సింగపూర్, ఆస్ట్రియా, యుఎస్, యూకే, ఫిన్లాండ్, బహ్రెయిన్, కెనడా లాంటి దేశాల్లో ఇప్పటికే ఈ చైల్డ్ ఫ్రీ మూవ్మెంట్ మొదలైంది. ఇక చైనా లాంటి దేశాల్లో జననాల రేటు తీవ్రంగా పడిపోవడంతో ఆ దేశ ప్రభుత్వం పిల్లల్ని కనండి అంటూ ప్రోత్సహిస్తోంది. వన్ చైల్డ్ పాలసీని కూడా రద్దు చేసింది. జర్మనీ, రష్యా, తైవాన్ లాంటి దేశాల్లో కూడా జననాల రేటు తగ్గిపోవడంతో ప్రభుత్వాలు మహిళల మెటర్నిటీ లీవ్ దగ్గర నుంచి పుట్టిన పిల్లల చదువు బాధ్యతల వరకు చాలా అంశాలపైన దృష్టి పెట్టాయి. దేశ జనాభాను పెంచేందుకు ఆర్థిక సాయాన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. పుట్టిన పిల్లలకు నజరానాలు కూడా ప్రకటిస్తున్నాయి. సింగపూర్లో 40 ఏళ్ల తర్వాత ఇక పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య 23% పెరిగింది. అమెరికాలో కూడా చైల్డ్ ఫ్రీ లైఫ్ కోరుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నిజానికి అమెరికన్లు పెళ్లి వద్దనుకోవడం లేదు, కానీ పిల్లల్ని, వారి బాధ్యతల్ని మాత్రం వద్దనుకుంటున్నారని ప్యూర్ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో తేలింది. 18 నుంచి 49 ఏళ్లలోపు వారిపై జరిపిన సర్వేలో దాదాపు 44% మంది అమెరికన్లు చైల్డ్ ఫ్రీ లైఫ్కే తమ ఓటు అన్నారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్లో జరిపిన సర్వేలో 50% పైగా జంటలు పిల్లల్లేని జీవితాన్నే కోరుకుంటున్నారని తేలింది. ఇక దక్షిణ కొరియా లాంటి దేశాల్లో అసలు పెళ్లే వద్దంటున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన వివాహాల సంఖ్య 3,05,500. 4 ఏళ్ల తర్వాత అంటే 2018కి ఆ సంఖ్య 2,57,600 పడిపోయింది. ఈ పరిస్థితి విదేశాలకే పరిమితం అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఊహించని విధంగా భారత్లో కూడా పిల్లల్ని వద్దు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. గత 10 ఏళ్లతో పోలిస్తే భారత్లో కూడా జననాల రేటు బాగా తగ్గిందని చెబుతోంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, NHFS. ఈ లెక్కల ప్రకారం 2001 నుంచి 2011 నాటికి సింగిల్స్ 30% పెరిగారు. ఇది 2023. ఇమాజిన్, ఈ సంఖ్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. 2020లో భారత్లో సింగిల్స్ సంఖ్య 17.4 మిలియన్లు. కపుల్స్ చైల్డ్ ఫ్రీ లైఫ్ కావాలి అనుకోవడానికి చాలా కారణాలున్నాయి. సెల్ఫ్ లవ్, తమని తాము ప్రేమించుకోవడం, తమ కోసం తమ సమయాన్ని, డబ్బును ఖర్చు చేయాలనుకోవడం, టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకోవడం, ఆరోగ్యం, కరోనా లాంటి కఠినమైన సమయాలు చూశాక ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటు భయం కూడా పెరగడం, మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా లైఫ్ స్పాన్ తగ్గుతూ రావడం, అనేక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులోనే మనపై దాడి చేయడం, ఇక పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ లాంటి సమస్యలకు అడ్డుకట్టపడే మార్గాలు కనిపించకపోవడం, అన్నింటికీ మించి పిల్లలు అనేది సంతోషానికి మించిన ఓ పెద్ద బాధ్యత. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పిల్లల బాధ్యత తల్లులదే. పిల్లలొచ్చిన తర్వాత మహిళల కెరియర్కు బ్రేక్ పడిపోతుండడం, వారి ఆరోగ్యాలపై కూడా ఎంతో కొంత ప్రభావం పడుతుండడం కొన్ని కారణాలుగా చెప్పొచ్చు. ప్యూ అనే అమెరికన్ రీసెర్చ్ సెంటర్ తల్లులపై చేసిన సర్వేలో పిల్లలు వచ్చాక సంతోషంగా ఉందన్న తల్లుల సంఖ్య 70% ఉండగా, చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నామన్న తల్లుల సంఖ్య 30% వరకు ఉంది. వీటితో పాటు చాలా దేశాల్లో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, తగ్గుతున్న ఆదాయం కారణంగా పిల్లలు అవసరాలు, చదువులు, ఖర్చులు అన్నీ కలిపి భరించలేని భారంగా మారిపోయాయనే వాళ్ళు కుక్కుళ్ళలు. వీటన్నింటి ఫలితమే ఈ తరంలో చాలామంది ఎంచుకుంటున్న నో కిడ్స్ పాలసీ. పిల్లలకి బదులు కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటూ ఐఎమ్ ప్రౌడ్ డాగ్ మామ్, క్యాట్ మామ్ అని చెబుతున్న వారి గురించి నేను మీకు పరిచయం చేయాల్సిన పనే లేదు. అయితే ఈ ట్రెండ్ బాగా పెరిగితే ప్రస్తుతం జపాన్ ఎదుర్కొంటున్న అధిక వృద్ధ జనాభా వంటి సమస్య తలెత్తొచ్చని, ఇంకా ఇతర సవాళ్లు కూడా ఎదురు కావచ్చనే అభిప్రాయం ఉంది.